రాష్ట్రంలో మూతబడిన పరిశ్రమలు తెరుస్తాం, రోడ్డున పడిన కార్మికులను ఆదుకుంటాం, అది కూడా 100 రోజుల్లోనే చేపిస్తామని 2014లో హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఏళ్లు గడుస్తున్నా కేసీఆర్ చెప్పిన మాటలు నెరవేరడం లేదు. దీంతో లక్షల మంది కార్మికులు తిప్పలు పడుతున్నారు. తెలంగాణలో మూతపడిన పరిశ్రమలను అధికారంలోకి వస్తే 100 రోజుల్లో తెరిపిస్తామని ఉద్యమ టైంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీల మీద హామీలిచ్చారు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. అయితే పవర్లోకి వచ్చి 7.5 ఏళ్లైనా ఆ జోలే పట్టించుకోవడం లేదు సర్కార్. నిజాం షుగర్స్, ఆజం జాహీ మిల్లు, ప్రాగా టూల్స్, ఆల్విన్, హెచ్ఎంటీ, హెచ్సిఎల్, ఐడిపిఎల్ ఇట్లా ఎన్నో పరిశ్రమలు కాయలా పడడంతో ఎంతో మంది కార్మికులు రోడ్డున పడ్డారు. తెలంగాణ వచ్చేనాటికి 1600 వరకు మధ్య తరహా కంపెనీలు, 3000 వరకు చిన్న కంపెనీలు క్లోజ్ అయ్యాయి. రాష్ట్రం వచ్చిన ఈ 7.5 ఏళ్లలో 13,000 చిన్న మధ్య తరహా పరిశ్రమలు క్లోజ్ అయ్యాయి. కరోనా టైంలో సర్కార్ నుంచి సాయం లేక, సిబ్బందికి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేక పారిశ్రామికవేత్తలు వీటిని బంద్ పెట్టారు. ఏడున్నరేండ్లలో మూతపడ్డ పరిశ్రమలతో 4.5 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఉమ్మడి రాష్ట్రంలో మూతపడిన ఫ్రాగా టూల్స్, ఆల్విన్ కంపెనీ, హెచ్ఎంటీ, ఐడిపిఎల్ లాంటి కంపెనీలను పునరుద్ధరించాలని తాము భావిస్తున్నామని, వీటితో పాటు నిజాం షుగర్స్, ఆజం జాహీ మిల్లును కూడా తెరిపిస్తామని 2014 ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చింది. ఉద్యమ సమయంలో ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో వీటి గురించే ప్రచారం చేసింది. కేసీఆర్ ఎన్నో సందర్భాల్లోనూ ఇదే విషయం చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ 100 రోజుల్లోపు నిజాం షుగర్స్ పై నిర్ణయం తీసుకుంటామని బోధనలో ప్రకటించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన హామీలను లైట్ తీసుకున్నారు. ఆయా కంపెనీల కమిటీలు, జేఏసీలుగా ఏర్పడి ఉద్యమాలు చేసినా సర్కార్కు ఎన్నిసార్లు చెప్పినా ఫలితం లేకుండా పోయింది. సిర్పూర్, కాగజ్ నగర్ పేపర్ మిల్లును తప్ప ఏ ఒక్కదాన్ని కూడా రాష్ట్ర సర్కార్ తిరిగి తెరిపించలేదు. నిజామాబాద్ జిల్లా బోధన్లోని నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ 1936లో ప్రారంభమైంది. దీంతో పాటు మెట్పల్లి సమీపంలోని ముత్యంపేట, మెదక్ సమీపంలోని ముంబోజీపల్లిలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ యూనిట్లు ఏర్పడ్డాయి. ఇవి 2002 దాకా ప్రభుత్వ రంగంలో నడిచాయి. వీటిలో 2000 మంది వరకు పనిచేసేవాళ్లు. టీడీపీ హయాంలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని ప్రైవేటుకు ఇచ్చారు. ఆ తర్వాత బోధన్, ముత్యంపేట, ముంబోజీపల్లిలోని ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. తెలంగాణకు చెందిన మరో ప్రతిష్టాత్మక సంస్థ డిబిఆర్ మిల్స్, ఇందులో 1922లో ఉత్పత్తి మొదలైంది. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద ఈ ఫ్యాక్టరీ ఉండేది. ఇందులో 1000 మంది వరకు పనిచేసేవాళ్లు. 1984లో దీన్ని లీజుకు ఇచ్చారు. 1992 ఫిబ్రవరిలో ఫ్యాక్టరీకి తాళం పడింది. అప్పట్లోనే కోట్ల విలువైన మిషనరీని రాత్రిపూట తరలించుకుపోయారని ప్రచారం జరిగింది. మూతబడిన పెద్ద కంపెనీలు, ఫ్యాక్టరీలను తెరిస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరకనుంది. కార్మికులకు కంపెనీల్లో ఉపాధి దొరుకుతోంది. నిరుద్యోగులకు కొలువులు వచ్చే ఛాన్స్ ఉంటుంది. నిజాం షుగర్స్ లాంటి పరిశ్రమలను తెరిస్తే రైతులు ఎక్కడికో వెళ్లి చెరుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఉండదు. షుగర్ ఫ్యాక్టరీ తెరుచుకోకపోవడంతో ప్రతి సీజన్లో రైతులు ఇబ్బంది పడుతున్నారు. వరంగల్లో 1934లో 202 ఎకరాల స్థలంలో ఆజం జాహీ మిల్లును స్థాపించారు. ఇక్కడ తయారయ్యే బట్టలు విదేశాలకు ఎగుమతి అయ్యేవి. సైనికుల డ్రెస్ మెటీరియల్ కూడా ఈ మిల్లు ఉత్పత్తులే. వరంగల్ నగరానికి అంతటికీ స్ట్రీట్ లైట్స్ కు కావాల్సిన కరెంటు సరఫరా చేసిన ఘనత ఈ మిల్లుకు ఉంది. ఇందులో సొంతంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉండేది. 10,000 మందికి పైగా ఉపాధి పొందేవారు. నిజాం కాలంలో లాభాలతో నడిచిన ఈ మిల్లు ఉమ్మడి రాష్ట్ర పాలనలో నష్టాల బాట పట్టింది. 1990లో ఇది మూతపడింది. మిల్లును ఓపెన్ చేయాలని కార్మికులు ఉద్యమాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు మిల్లు ప్రాంగణంలో కలెక్టరేట్ ను నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. '42లో నిజాం పాలనలోని నిజాం పారిశ్రామిక అభివృద్ధి ట్రస్ట్, అల్లావుద్దీన్ అండ్ కంపెనీ సహకారంతో హైదరాబాద్ లో ఆల్విన్ మెటల్ ఇండస్ట్రీస్ ప్రారంభమైంది. ఇందులో 15,000 మంది పనిచేసేవారు. 1952లో దేశ తొలి సార్వత్రిక ఎన్నికలకు బ్యాలెట్ బాక్సులను తయారు చేసిన ఘనత ఈ కంపెనీదే. ఆర్టీసీకి డబుల్ డెక్కర్ బస్సులను కూడా ఆల్విన్ కంపెనీయే తయారు చేసింది. 1981లో జపాన్ సహకారంతో సికో కంపెనీతో కలిసి గడియారాల తయారీని ప్రారంభించారు. 1994లో ఆల్విన్ సంస్థ మూతపడింది.
హైదరాబాద్ బాలానగర్ లో 1961లో ఐడిపిఎల్ కంపెనీని నాటి ప్రధాని నెహ్రూ ప్రారంభించారు. 3700 మంది పనిచేసేవారు. 47 రకాల ఔషధాలను ఇక్కడ తయారు చేసేవారు. 1996 నుంచి బల్క్ డ్రగ్, 2003 నుంచి ఫార్ములేషన్ల తయారీ నిలిపివేశారు. 1943 మే నెలలో సికింద్రాబాద్ లోని కవాడిగూడ ప్రాంతంలో ప్రాగ్ టూల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రారంభమైంది. ఇందులో పరిశ్రమలకు సంబంధించిన టూల్స్ తయారు చేసేవాళ్లు. 1963లో ఈ పరిశ్రమ పేరును ప్రాగ్ టూల్స్ లిమిటెడ్ గా మార్చి రక్షణ మంత్రిత్వ శాఖకు బదిలీ చేశారు. ఆ తర్వాత ఇది కూడా మూతపడింది.